సినిమా మీద జోక్ చేసినంత మాత్రం సినిమా బాగాలేదని కాదు, నాకు ఆ హీరో నచ్చడం కాదు, జస్ట్ సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్. ఒక 10 కేజీఎఫ్ లో పుష్ప ఫస్ట్ పార్ట్ ఉందండి. సార్ స్టోరీ రెడీ అయిందా సార్? కేజీఎఫ్ రేంజ్ లో ఉండాలి. రంగస్థలం తర్వాత మన ఐకాన్ స్టార్ తో సినిమా అంటే అసలు ఎట్లుండాలి సార్? మామూలుగా ఉండదు, దీని అవ్వ తగ్గేదే లే. ఫస్ట్ షార్ట్ లోనే సార్ హీరో దిగుతాడు, దిగిన వెంటనే తమిళనాడు పోలీస్ని రపరప ఓ షార్ట్ వేస్తాడు, 10,000 అంటాడు, రెండో షార్ట్ వేస్తాడు, 30,000 అంటాడు, ఫైనల్ గా 1 లక్ సెట్ చేస్తాడు సార్. అంటే మనిషికి లక్షిస్తాడు. అంటే హీరో ఎంట్రీ సీన్ లోనే తెలివైన చెప్పడం చెప్పాలి సార్. సార్ అయినా హీరో తోపులో ఉన్నాడు సార్. దెబ్బ కొట్టుడు డబ్బు చెప్పుడు, దెబ్బ కొట్టుడు డబ్బు చెప్పుడు, ఇది కాన్సెప్ట్ కొత్తగా ఉంది సార్. 1 లక్ష హీరో మేనరిజం అలాంటి సార్, ఎవరికి తగ్గడు, కాలు మీద కాలు వేసుకొని ఉంటాడు, ఇలా జబ్బ ఒకటి పైకి ఉంటుంది. అదే కాకుండా హీరో ఇప్పుడే స్మగ్లింగ్లోకి దిగాడు సార్. అబ్బా స్మగ్లింగా సార్? రా అండ్ రస్టిక్గా ఉంటుంది సార్. నెక్స్ట్ ఏంటి సార్, ఎట్ట జరుగుతుంది సార్ అంత స్మగ్లింగ్? ఎర్రచందనం స్మగ్లింగ్ సార్. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్లో హీరో కూలీ లాంటాడు అనమాట. వెళ్తాడు, చెక్కలు కొడతాడు, దాని తర్వాత తోలు తీసేసి ఆ చెక్కలన్నింటినీ పట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేయాలి సార్. కానీ ఈ గ్యాప్లోనే మోస్ట్ డేంజరస్ పోలీస్ ఆఫీసర్ రైడ్కి వస్తాడు సార్. అంటే సార్ ఇక్కడ పుష్ప ఇంకా బిస్కెటే కదా సార్, ఎట్లా తప్పించుకుంటాడు సార్? చాలా సులువుగా, పిచ్చ లైట్ సార్. హీరో చెక్కల్ని పోలీసులు వచ్చేలోపు దాచేస్తాడు. అంటే సార్ ఆల్రెడీ స్మగ్లింగ్ పోలీస్ అంటే ఆల్రెడీ ఏషియాలో చాలా అరితేరు ఉంటారు సార్, వాళ్ళ దగ్గరే దాచిపెట్టిన అంటే పెద్ద ప్లానే సార్. ఇది ఎట్లా సార్ ఎట్లా దాచిపెట్టాడు సార్? పుష్ప చెట్టు పైన దాచిపెడతాడు సార్, ఇలా తాడుతో పులి సిస్టంలో చెట్టు పైన దాచేస్తాడు. అంటే చెక్క కొట్టిన బొందలు ఉంటాయి కదా సార్ కింద, అది కాకుండా తోలు తీసారు కదా, తోలు పక్కన ఉండాలి కదా, అది కాకుండా ఎర్రగా ఉంది సార్, పైకి లాగారు సార్, ఇట్లా పైన చూస్తే కనపడతాయి కదా సార్, అది మరీ అంతడ్డినా కొట్టలేదు సార్ పోలీసులు. సార్ హీరో తెలివి వాడినప్పుడు మనం తెలివి వాడకూడదు. అదే కాకుండా పోలీసులు బాగా ఎక్కిరిస్తాడు, ఎక్కిరించినప్పుడే దక్కు దక్కు మేక అని చెప్పి ఫస్ట్ సాంగ్ వస్తుంది సార్. నెక్స్ట్ ఏమైనా స్మగ్లింగ్ చేస్తారు సార్? ఎట్లా సార్? సార్ కొట్టిన కట్ట లారీ ఎక్కిస్తున్నప్పుడు మళ్ళీ పోలీస్ వస్తారు సార్ రివెంజ్తో, ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారు, గన్నులతో వస్తారు సార్. అప్పుడు హీరో సార్ లారీ మీద దూక్కుంటూ వెళ్ళి లారీలో కూర్చొని లోడెడ్ లారీతో వీలు చేస్తాడు సార్. సరే ఐ విల్ ఫర్గివ్ దట్, హీరో ఎలివేషన్ కోసం సరే చేసిండు వీలు. తర్వాత లేదు సార్ హీరో మళ్ళీ అలా వస్తాడు, పోలీసులు కార్లో ఎక్కించుకుంటారు, తీసుకెళ్ళిపోతారు, ఇంకా ఇంట్రాగేషన్ సార్. సార్ హీరోని కొడుతుంటే పాపం నిజం చెప్తాడా సార్? లేకపోతే యాటిట్యూడ్ అదే మెయింటైన్ చేస్తాడా సార్? చెప్పను బ్రదర్ అంటాడు సార్. కానీ ఇంతలోపే మళ్ళీ హీరోకి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది సార్, హీరో ఉంచుకున్న ఆవిడకి పుట్టాడు అని చెప్పి. సో అలానే అతనికి ఇంటి పేరు లేదు అని చెప్పి ఎక్కిరిస్తారు సార్, హీరో బాగా హర్ట్ అవుతాడు సార్. అప్పుడు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తాం సార్. హీరో యాటిట్యూడ్కి అన్ని లైట్ కదా సార్, ఆ నా ఇష్టం, నా బాబోడితే నీకేంటి అలా చెప్పి లైట్ తీసుకున్నాడు కదా సార్ హీరో. లేదు సార్ ఫుల్ సెంటిమెంట్ అయిపోతాడు, తన్నాని నానే తారి తందాను అన్నట్టు. ఇదంతా కాదు సార్, ఆ లారీకి ఏమైంది, నరాలు కట్ అవుతున్నాయి సార్ నాకైతే, అసలు ఎట్ట దాచిపెట్టిన లారీనని. సార్ చెప్తాను సార్ చెప్తాను. ఫస్ట్ అయితే ఫస్ట్ సెట్ ఆఫ్ విలన్స్ ఉంటారండి, ముగ్గురు ఉంటారు. ఆ ముగ్గురు ఒకటి కామిస్ట్, ఒకటి స్మార్ట్ గా, ఇంకోటి వచ్చేసి ఫ్యాక్షనిస్ట్ అనమాట. ఈ ముగ్గురులో ఇద్దరు వచ్చేసి అరే మా సర్కి ఎదురని అడిగితే అప్పుడు హీరో సార్ ఇంటెలిజెన్స్తో చెప్తాడు, హీరో లారీని అలా తీసుకెళ్ళిపోయి బావిలో పడేస్తాడు సార్. అలా సార్ లారీని దాచిపెట్టేది సార్? ఈ పోలీసులకి అట్లాగా సార్, లోడెడ్ లారీ బావిలో పడితే నీళ్ళన్నీ వచ్చి బయట పడతాయి కదా సార్, ఆ సౌండ్ వస్తుంది కదా సార్, చెక్కలు కొన్ని పైకి తేలుతాయి కదా సార్, టైర్ మార్క్స్ ఉంటాయి కదా సార్ పోయేదారిలా, మరీ పోలీసుని ఫాల్తుగా లెక్క చూపిస్తలేం సార్ మనం ఇలా. సార్ తెలిసిందే కదా సార్, హీరో బుర్ర వాడితే మనం వాడొద్దు, అర్థమైంది. నెక్స్ట్ సార్ హీరో ఇప్పుడు ఎదిగిపోయాడు సార్, ఇప్పుడు కూలీ కాదు సార్, ఇప్పుడు పార్ట్నర్ పుష్ప అయిపోయాడు సార్. 4% షేర్ ఉంది సార్ మన పుష్పకి. పుష్ప అంటే మన హీరో, ఇప్పుడు దాకా చెప్పలేదు కదా, హీరో పేరు పుష్ప. లవ్వా సార్? హీరో ఫ్లాటా హీరోయిన్ ఫ్లాటా? ఏంటి సార్ వెరైటీగా ఉంటుంది సార్ ఈ రొమాన్స్, ఎలా ప్లాన్ చేశారు? టైం ఉంది సార్ దానికి. ఇంకా హీరో ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తాడు కదా, ఆ స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు దొరికిపోతారు, దొరికిపోయిన వాళ్ళనే ఇన్ఫార్మెంట్స్ చేస్తాడు సార్ పోలీస్. గట్టి ప్లానే ఇది. నెక్స్ట్ ఏంటి సార్ ఈ ప్లాన్లో, ఇన్ఫార్మర్స్ ఏం చేయబోతున్నారు సార్? చెప్పండి బ్రదర్. ఇప్పుడు హీరోకి హీరోయిన్కి లవ్ ట్రాక్, హీరో ఫ్రెండ్ వచ్చేసి డబ్బులు ఇచ్చి హీరోయిన్ చేత నవ్విస్తాడు, అంటే హీరోని చూసి నవ్వు అంటాడు. డబ్బులు ఇచ్చి నవ్విస్తున్నారా? ఇదేంటి సార్ ఇది కొత్త కాన్సెప్ట్లో ఉంది. నెక్స్ట్ ఏమైంది? అదే ఉంది సార్, నెక్స్ట్ సీన్లో హీరో 5,000 ఇచ్చి ఈసారి నవ్వడం కాదు వచ్చి ముద్దు పెట్టమంటాడు సార్. ఆ సీన్లో హీరోయిన్ యాక్టింగ్ ఉంటుంది సార్. ఒక్క సీన్లో షీ డిడ్ ఎ పర్ఫార్మెన్స్. ఓ వావ్. ఏంటి హీరో 5,000 ఇచ్చి ముద్దు పెట్టించుకుందాం అనుకుంటాడా? గది ఇట్లా ప్రాస్టేషన్ కాదు కదా సార్, మన హీరో గురించే కదా సార్ మాట్లాడేది. చెప్పండి బ్రదర్. ఇప్పుడు మళ్ళీ ఇన్ఫార్మర్ స్టోరీకి వచ్చేద్దాం. మంగళం సీను అని చెప్పేసి మన సునీల్ సార్, ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ విలన్, చాలా డెడ్లీ విలన్ సార్, చూస్తేనే మీకు అసలు భయం పుట్టేస్తుంది సార్. ఈ విలన్ దగ్గర చాలా స్టాక్ ఉంటుంది అనమాట, ఆ స్టాక్ అంతా తీసుకొచ్చి ఎర్రచందనం కొండారెడ్డి బ్రదర్స్ దగ్గర పెడతారు, అక్కడ పుష్పని ఇన్ఛార్జ్ చేద్దాం అనుకుంటారు సార్. ఇక్కడ అనసూయ గారిని కొత్తగా డిజైన్ చేశాను సార్, అలాంటి లుక్ మీరు ఎప్పుడు ఎక్కడ చూసి ఉండరు సార్.
అన్ని లారీలా సార్, అన్ని లారీలు ఎక్కడ చూడలేదు సార్, ఇదంతా హీరో రెస్పాన్సిబిలిటీయా సార్, ఎట్లా సార్, ఎట్లా ప్లాన్ చేస్తాడు సార్. ఇదే కాకుండా ఈ అనసూయని ఎక్కడో చూసినట్టే ఉంది సార్. ఎస్ సార్, చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అదే కాకుండా పోలీసులకి ఇన్ఫార్మర్లు చెప్పేస్తారు సార్, పోలీసులు ఆన్ దేర్ వే సార్, ఫుల్ గ్రిప్పింగ్ సార్, పోలీసులు వస్తున్నారు, టన్నుల్ టన్నుల్ సరుకుంది, హీరో చేతిలోనే ఉందంతా. నరాలు కట్టేతున్నాయి సార్. నెక్స్ట్ 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 సార్, ఇక్కడ సార్ హీరో మంచి ప్లాన్ వాడతాడు సార్. పక్కనే వాటర్ఫాల్ ఉంటుంది కదా సార్, ఈ చెక్కలని వాటర్ఫాల్లో పడేస్తాడు సార్. ఆ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తుందో చూసి ఆ రిజర్వాయర్ డ్యామ్ని బంద్ చేపిస్తాడు సార్. అలా చెక్కలన్నింటిని సేవ్ చేస్తాడు సార్. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సీన్స్ సార్. గట్టి ప్లానే ఇది. ఇది ఒక్కటి బాగుంది సార్, ఆ డ్యామ్ సీన్ అదంతా. నెక్స్ట్ ఏంటి సార్, ఏదైనా పార్టీ ఉంటుందా అంటావా, అలా ప్లాన్ చేద్దాం సార్. అంతే సార్, అంటావా మావా అని ఒక సాంగ్ చేసుకుంటాం. ఈ సాంగ్లో మేజర్ కాన్ఫ్లిక్ట్ తెలుస్తుంది సార్. ఆ మంగళం సీన్ ఎవరైతే సునీల్ ఉన్నారో వాళ్ళందరినీ మోసం చేస్తున్నాడు సార్. ఆడు చాలా ఎక్కువ డబ్బులకి చెక్ అమ్మేసి చాలా తక్కువ డబ్బులు ఇళ్ళకి ఇస్తున్నాడు సార్. ఇది తెలిసి కూడా హీరో వాళ్ళు ఎవరు ఏం అడగరు సార్. మరి సునీల్ అంటే అంత భయంకర విలన్ అంటే ఆ మాత్రం భయం ఉండాలి సార్, కరెక్టే కదా. హీరో పెళ్ళి సార్, హీరో పెళ్ళి చూపుల కోసం వెళ్తాడు సార్. అదే గ్యాప్లో మళ్ళీ ఆ ఇంటి పేరు లేదు, ఇది అది ఉంచుకుందాని పీరియడ్, మళ్ళీ ఆ సెంటిమెంట్ తీసుకొస్తాం సార్. మళ్ళీ హీరో బాగా హర్ట్ అవుతాడు సార్, నాకు ఏది దక్కలేదు, నీ సార్ నుంచి తగ్గేదే లేదు అని. అయ్యో పాపం. కానీ ఎంతైనా ఈ ఉంచుకున్నాడు అనే సెంటిమెంట్ ఎన్నిసార్లు పిండుతాం సార్? ఇప్పటికొక రెండు మూడు సార్లు పిండినట్టును, మళ్ళీ మళ్ళీ పిండాలా సార్? డోంట్ క్వశ్చన్ ద ఎమోషన్ సార్. హీరో ఇదే ఫైర్తో మంగళం సీను సునీల్ ఇంటికి వెళ్తాడు సార్. అక్కడ వెళ్ళేసరికి ఆల్రెడీ ఒకటి ఎక్స్ట్రా డబ్బులు అడిగాడని చెప్పి ఆడి హీరో ముందే ఆయన చంపేస్తారు సార్. అమ్మో సార్, ఈ సునీల్ చాలా డేంజర్ వేన్లో ఉన్నాడు సార్, ఇదంతా మర్డర్ చూసినాక హీరో ఆడికి వెళ్ళి పారిపోతాడు కదా సార్? లేదు సార్, చచ్చిపోయినోడికన్నా డబుల్ ప్రైస్ అడుగుతాడు. ఎట్ ద సేమ్ టైం వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వస్తాడు, ఫైట్ సీన్ కూడా ఉంటుంది సార్. నాకు ఇప్పటికి అర్థం కాదు అదే. ఈ ఫైట్ సీన్ మీరు చెప్పిన దాంట్లో ఇద్దరు గన్నులతో కాల్చకుండా గన్ను తిప్పి కర్రలా వాడతారు, ఏంది సార్ ఇది? అయినా పుష్ప గారు చౌ దగ్గర గన్ను పెట్టి కాలుస్తారు, పుష్ప ఫైర్ అది ఇది అని. అలా కాలిస్తే రంగస్థలంలో చిట్టిబాబు అవుతారు సార్ మన హీరో. ఈ మంగళం సీను సీన్ అయిపోయింది కదా, దాని తర్వాత హీరో తమిళనాడుకి వెళ్ళిపోయి మురుగన్ దగ్గర అమ్మేస్తాడు సార్ చెక్క. ఆ అమ్ముతున్న గ్యాప్లోనే ఇక్కడ ఇటు సైడ్ వస్తే ఆ ఇన్ఫార్మర్స్ దొరికిపోతారు సార్. ఇన్ఫార్మర్స్ దొరికిపోయాక ఒక ఇన్ఫార్మర్ వాళ్ళ డాటర్ రష్మిక సార్, అది చూసిన ఆ కామిస్ట్ కొండారెడ్డి బ్రదర్స్లో ఒకడు ఉన్నాడు కదా, ఆడు వచ్చేసి లక్ష సోప్ ఇచ్చి వెళ్ళి రెడీ అయ్యరా, నువ్వు రాత్రికి వస్తే పొద్దున్న మీ డాడీని పంపిస్తా అంటాడు సార్. పా సబ్బులో కూడా లక్ష సబ్బని అంత అటెన్షన్ టు డీటెయిల్ అంటే మీరే సార్. నెక్స్ట్ సార్, మన హీరోయిన్ బాగా రెడీ అయిపోయి హీరో దగ్గరికి వెళ్తుంది సార్. హీరో దగ్గరికి వెళ్ళిపోయిన అంటే నాకు లవ్ గివ్ జివ్వు అని హగ్ ఇచ్చేస్తుంది సార్. అంటే ఇప్పుడు హీరోయిన్ హీరో కనబడిందో చెప్పాం, జస్ట్ డైలాగ్ చెప్పేస్తే సెట్. అదే కాకుండా ఇప్పుడు హీరో వెళ్ళి విలన్ని పిండి బిస్కెట్ బిస్కెత్తారు కదా సార్? ఎగ్జాక్ట్లీ సార్, అంతే. హీరో వెళ్తాడు ఫుల్ అగ్రెషన్తో వెళ్తాడు, పెద్ద కొట్టుడు కొడతాడు. కొత్తగా డబ్ల్యూడబ్ల్యూ టైప్లో ఒక ట్యాప్అవుట్ స్టైల్ తయారు చేసామండి, ఇలా రివర్స్ పడేసి ఇలా కాల్ ఇచ్చేస్తుంటే విలన్ ట్యాప్అవుట్ చేస్తుంటాడు. నెక్స్ట్ ఏంటి సార్, మెయిన్ స్టోరీ ఏమవుతుందో కూడా కొంచెం చెప్పండి సార్. నెక్స్ట్ సార్, రొమాన్స్ సీన్ పెడతాను. అక్కడ వ్యాన్ ఉంటుంది సార్, వ్యాన్లో హీరో హీరోయిన్ ఉంటాడు సార్. అలా టచింగ్ సీన్ ఉంటుంది సార్, ఫుల్ రొమాంటిక్ సార్. ఐ నో ద పబ్లిక్ పల్స్ సార్. ఈ సీన్ ఏంటంటే సినిమా అయ్యాక మనం ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చట్లేదని కట్ చేస్తామని కొడుతుంది సార్. అంతేగా అంతేగా సార్. నెక్స్ట్ సీన్లో సార్, ఇప్పుడు హీరో వెళ్ళి ఆ కామిషన్ని కొట్టాడు కదా సార్, అది ఆ కొండారెడ్డి బ్రదర్కి తెలిసిపోద్ది సార్. అదే టైంలో మంచి కసిగా ఉంటాడు సార్ సునీల్ రివెంజ్ కోసం. సో సునీల్ టీం కొండారెడ్డి టీం రెండు క్లాష్ అయిపోతాయి సార్. హీరోని చంపదని ఈ టైప్లో ప్లాన్ చేస్తారు. సూపర్ ఫైట్ సీన్ సార్. మీరు మళ్ళీ చెప్తారు కదా, ఇలాంటి సీన్ మీరు ఎక్కడ చూసుండరు. హీరోకి ముసిగేస్తారు, చేతనే కట్టేస్తారు, అడవిలో ఫైట్ సార్. అయినా హీరో టక్ టక్ పది మంది లేపేస్తాడు సార్. సార్ ఈ మాస్క్ ఫైట్ ఎక్కడో చూసినట్టుందే. ఇప్పుడే ఉంది సార్, హీరో వెళ్ళి బామర్దిని చంపేశాడు కదా, మంగళ సీన్ వస్తాడు, అలానే ఎమ్మెల్యే ఎంపీ వస్తారు, అందరూ కూర్చొని మాట్లాడతారు ఈసారి సిండికేట్కి హెడ్ ఓవర్ని చేయాలి అని. సో ఇక్కడ మన హీరో ఉన్నాడు కదా సార్, హీరో ఉన్నాక హీరోనే అవుతాడు కదా. అదే గ్యాప్లో సునీల్ సార్ మా బామర్ది బాడీస్ తెలిపోతా అంటాడు సార్. ఏ ఇదేం బాగాలేదు సార్, ఇదేంది, ఇది హీరో ముందు అందరు తుస్తేనా? ఇంత ఇంత ఎలివేట్ చేసింది ఎందుకు సార్ వీళ్ళని, నాకు అర్థం కాదు. ఇప్పుడు మంగళం సీను సునీల్ మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్, ఇట్లా ఫస్ట్ సీన్లో సెకండ్ సీన్ అంతా భయపెట్టేసి తర్వాత ఏంటి సార్ బామర్ది బాడీ అని కమిడియన్ చేసేస్తే ఎట్ట సార్? హీరో స్ట్రాంగ్ అంటే విలన్ కూడా స్ట్రాంగ్ ఉండాలి కదా సార్, ఎట్ట సార్? ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పెట్టే సార్ పెట్టా. ఇక్కడే మంచి ఈగో క్లాష్ ఉంటుంది. మన కాప్ వస్తాడు సార్ ఫహద్ ఫాసిల్, ఆయనకున్నంత ఇది ఎవరికి ఉండదు. మన హీరో కూడా ఈగో ఉంది కదా, ఈగో ఈగో ఇంకా ఫుల్ ఇది ఇది ఇప్పుడు సార్ మెయిన్ విలనిజం. హీరో ఫస్ట్ సరిగ్గా రెస్పెక్ట్ ఇవ్వడు సార్ కాప్కి. మళ్ళీ కాప్ వచ్చేసి నీకు ఇంటి పేరు లేదు, నీకు బ్రాండ్ లేదు, నువ్వు ఉంచుకుందానికి బుట్ట, మళ్ళీ సేమ్ అదే, మళ్ళీ అదే కెలుపుతాడు సార్ హీరో. సార్ ఈ ఉంచుకున్న దానికి పుట్టాడనే దాన్ని పిండి పిండి పిప్పి చేస్తున్నారు సార్, ఏంది సార్ ఇది? దీనికి ఎలా అంటే అలా పార్ట్ టూలో పిండుతా నలుపుతా ఇంకా ఈ ఎమోషన్ని. మరి హీరో ఏం చేస్తారు సార్ దీని తర్వాత?
సార్ హీరో ఉన్నాడు కదా, హీరో అసలు చెప్పినట్టు వింటాడు సార్, పోలీస్ చెప్పినట్టు మొత్తం ఇంకా ఆల్ఫా నుంచి బీటా అయిపోతాడు సార్. తర్వాత అతని పెళ్లి రోజు వరకు అలానే చేస్తాడు. పెళ్లి రోజు వెళ్ళి వీళ్ళు ఇద్దరు సిట్టింగ్ వేస్తారు సార్. సిట్టింగ్ వేస్తున్నప్పుడు హీరో గన్ తీసి అతని చేతిలో అతనే కాల్ చేసుకుంటాడు సార్. దాని తర్వాత ఇద్దరు బట్టలు కూడా తీసి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు సార్. హీరో ఇదిరా బ్రాండ్ అంటాడు సార్. అంటే బ్రాండ్ అంటే జాకీ ఇంకా విఐపి బ్రాండా సార్? ఆ బ్రాండ్ల గురించి మాట్లాడుతున్నాం మనం. లేదు సార్, ఇట్ సీరియస్ మ్యాటర్. బ్లడ్ ఈజ్ ద బ్రాండ్, అది ఇది అంటాడు. బట్టల్లో కాదు, ఉంది బాడీలో ఉంది అని చెప్పి మంచి మెసేజ్ ఇస్తాడు సార్. నెక్స్ట్ కట్ చేస్తే సార్, హీరో పెళ్లి చేసుకోవడానికి వస్తాడు. వీళ్ళేమో కూర్చొని నవ్వుతుంటాడు. ఇద్దరు ముందు ఫైర్ ఉంటుంది, ఇద్దరు నవ్వుతూ ఉంటారు. కట్టు పన్నా పార్ట్ టూ సార్. ఏమో సార్, ఇది ఎందుకో సినిమా లాగా కాదు, మనం వెబ్ సిరీస్లా ప్లాన్ చేద్దాం సార్. ఎందుకంటే ఇన్ని క్యారెక్టర్లు ఉన్నాయి, ఇంత ఉంది, రెండు పార్ట్లు అది దానికన్నా. ఎంత ప్లాన్ చేస్తారు అసలు మీరు ఈ ఫైనల్ కట్? సార్ ఇప్పుడే ఫైనల్ కట్ అయ్యింది, 2.5 hours వరకు అవుద్ది సార్ ఫస్ట్ పార్టే. 2.5 గంటల మీరు కానివ్వండి సార్, మీరు కానివ్వండి, మీరు ఫిక్స్ అయ్యారు కదా, ఇంకేం చేస్తాం. సో ఇది గైజ్, ఇది మన బాగల్పిచ్ మీటింగ్ ఫర్ పుష్ప. కొత్త సినిమా ఫస్ట్ టైం ట్రై చేసాను, నచ్చితే చెప్పండి, నచ్చపోతే కింద రాయండి. అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. మీరు అలా చేస్తే నాకు కొంచెం మోటివేషన్, మూడ్ ఉత్సాహం వస్తుంది. అలానే వీక్లీ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో చూసి రండి బాగల్పిచ్ మీటింగ్స్. కలుద్దాం మళ్ళీ వచ్చేవారు.